హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చక్కగా సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో చకచకమని అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు. అదేనండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అంటే బొరుగులతో లేదా మరమరాలతో చేసుకునే రెసిపీ అండి. సో ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చి నేను 1 పావు కేజీ 250 గ్రాముల దాకా బొరుగులు తీసుకున్నానండి. వీటిని నెల్లూరు వైపు అయితే బొరుగులు అంటారు, రాయలసీమ వరకు అటు సైడ్ అయితే మరమరాలు అంటారండి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాల పాటు వీటిని నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ నీళ్ళల్లోంచి ఈ బొరుగులన్నింటినీ కూడా పిండి పక్కన తీసి పెట్టేసుకోవాలండి. వాటర్ లేకుండా చక్కగా మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. చూడండి ఇలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చేసాయో. సో ఇప్పుడు వీటికి అంటే ఈ ఉగ్గాని చేయడానికి ఒక స్పెషల్ మసాలా పౌడర్ కావాలండి. సో దాని తయారీ విధానం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు, ముందుగా వచ్చి 1/2 చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఆ 1/2 చిప్పలోనే నేను తినే శనగపప్పు, అట్నే పుట్నాల పప్పు తీసుకున్నాను. అలాగే 10 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి. ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసేసుకొని కాస్త బరగ్గా పొడి అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బరగ్గా చేసుకోండి. ఫైన్గా అంటే మెత్తగా కాకుండా బరగ్గా చేసి పెట్టేసుకోవాలండి. ముందుగా కొబ్బరి వేసుకొని చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పుట్నాల పొడి, పప్పు అంటే శనగపప్పు, అలాగే వెల్లుల్లి వేసుకొని చేసుకోవచ్చు. నేను 3 ఒకేసారి కలిపి ఇలాగైతే బరగ్గా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తిరగమాతకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే 1 రెబ్బ కరివేపాకు, 1 చిన్న టమాటాని ముక్కలు చేసి పెట్టుకున్నాను, 2 ఎండుమిర్చిని, అలాగే 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర. ఇంతేనండి మనకి తిరగమాతకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 కేజీ బొరుగులు తీసుకున్నాను కాబట్టి మరమరాలు 3 టేబుల్ స్పూన్ల నూనెలో తిరగమాత గింజలు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, పచ్చినపప్పు, మినప్పప్పు, తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత తీసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకుంటున్నానండి. వరుసగా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయ, ఈ ఎండుమిర్చి అంతా కూడా ఆ పోపులో 1-20 సెకండ్లు అలా కలుపుకున్న తర్వాత మిగతా పదార్థాలు కూడా వేసేసుకుందామండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఇవి కూడా కాస్త అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కాస్త తొందరగా మగ్గడానికి మనం ఏంటంటే ఉప్పు అనేది వేసుకుంటున్నాము. ఈ ఉప్పు అనేది మొత్తం మనం ఉగ్గానికి సరిపోయేంత ఉప్పు అనేది చూసుకొని వేసేసుకోండి. నేను మొత్తం ఉగ్గానికి సరిపోయేలాగా అయితే వేసేసుకున్నాను. తర్వాత కాస్త పసుపు అనేది వేసుకోవాలి. మంచి ఎల్లో కలర్ రావాలంటే పసుపు కంపల్సరీ వేసుకోవాలండి. ఉగ్గాని తెల్లగా ఉంటే అంత బాగుండదు చూడడానికి కూడా, తినలేరు కూడా పిల్లలు ఇష్టంగా. అందుకని ఇలా పసుపు అయితే వేసేసుకున్నాము. ఈ పసుపు కూడా కాస్త పచ్చివాసన పోయేంతవరకు 1/30 సెకండ్లు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న టమాటా ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఈ టమాటా 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలండి. టమాటా కాస్త మెత్తపడాలి. మెత్తపడే వరకు వీటిని ఇలాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము పిండి పక్కన పెట్టుకున్న ఈ మరమరాలు, అదే బొరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఈ పోపులో మొత్తం కలిసేలా కలుపుకోండి. చాలా సింపుల్ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఏమంత కష్టపడకుండా సింపుల్గా అయిపోతుంది. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ టైం లేనప్పుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బొరుగులంతా కూడా కలిపేసిన తర్వాత లాస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, అలాగే వెల్లుల్లి వేసుకుని ఆ పొడిని నేను 3 స్పూన్లు వేసుకున్నాను. అంటే నేను తీసుకున్న 1/2 కేజీకి 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇంకాస్త ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసేసి అప్పుడు 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. పిండుకొని తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, పొయ్యి మీద ఉండగా నిమ్మరసం అయితే పిండకండి, చేదు వచ్చేస్తుంది. పొయ్యి కట్టేసిన తర్వాత నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లేసి ఇలా కలిపేసుకోవడం. అంతేనండి, వేడివేడిగా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను లేకపోతే ఈవినింగ్ మీరు పిల్లలకి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్గా కూడా సర్వ్ చేయొచ్చండి. రాయలసీమ వాళ్ళ సైడ్ అయితే దీనికి మిర్చి బజ్జి పెట్టుకొని తింటారు. సో ఇదేంటంటే ప్లెయిన్గా పిల్లలకి కారం లేకుండా చక్కగా అప్పటికప్పుడైతే చేసి పెట్టేయచ్చు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి, సో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా అప్పటికప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే ఇలాంటి డిషెస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా కానీ మిస్ కాకుండా వేసుకుంటే ఈ ఉగ్గాని రెసిపీ అల్టిమేట్. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.